ಎಲ್ಲೆಡಿ ನೀತೋನೆ ಮೊದಲಿದಿ ನುಲಾಕಲಿ ಹುಟ್ಟುಂಟಾವನಿ ಒಂಟಿಗಾನಿ ಜಂಟಕ್ಕೆ ನಾನು ನೇ ನಿನ್ನಾಳುಗ ಶೈಲು ಶೈಲು ಅಪ್ಪಡಿ ತೆಲ್ಲಾರ್ ಪೋಯಿಂದ తీసుకొచ్చావేంటి బాలు?
ఐ లవ్ యూ శైలు. ఇదే నేను అని తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. దాన్నెప్పటికీ నీ గుండెల్లోనే పెట్టుకుంటావా? ఏడడుగుల విలువ దాని అర్థం నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు నీతో కలిసి నడిచే ప్రతి అడుగు, ఇప్పటి వరకు మన మధ్య ఉన్న దూరాన్ని శాశ్వతంగా దూరం చేయాలని వేస్తున్న శైలు. నీ గుండెల మీదున్న తాళి విలువ, నా గుండె లోతుల్లో ఉన్నది నువ్వేనని ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను శైలు. ఒక్క అవకాశం ఇస్తావా? ఎప్పటికీ నిన్ను బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటా. నీ భర్తగా అడుగుతున్నా. అమ్మాయి ఒక అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయినా అతనితో పెళ్లి కొప్పుకుందంటే తన దృష్టిలో పెళ్ళంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడతాడు చూడు, వాడిది నిజమైన ప్రేమ. జీవితాంతం మర్చిపోలేనంత ప్రేమ మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుందని నాకు అర్థమైంది శైలు. నాకు ఆ ప్రేమ కావాలి, ఇస్తావా? నువ్వు కోరుకున్న ప్రేమనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
తప్పు శైలు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తేనే తన ప్రేమ విలువ తెలుస్తుంది అనుకుంటే, తను చనిపోయే వరకు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రపోజ్ చేస్తూనే ఉండాలి. అంతగా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి. ఆ ప్రేమ ఒక్క మాటతో చెప్పేంత చిన్నదైతే కాదు. చెప్పాగా టైం వచ్చినప్పుడే అది బయటకు వస్తుందని. ఇప్పుడు నువ్వు నా మీద ప్రేమ చూపించినట్టు, ఇంతకంటే భర్త దగ్గర నుంచి ఏ భార్య ఏం కోరుకోదు. ఇంతకంటే నా ప్రేమని నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు బాలు. నాతో పాటు వస్తావా? చెప్పు శైలు, వస్తావా? నువ్వే చెప్పావు కదా, జీవితాంతం మర్చిపోలేనంత ప్రేమ మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుందని. మరి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులనే వదిలేసి రమ్మంటావా? మళ్ళీ ఇదేంటి శైలు? నన్ను ప్రేమించడమే కాదు, మా నాన్నకి నా మీద ఉన్న ప్రేమను కూడా నువ్వే గెలవాలి. అదసలు జరిగే పనేనా? ప్రేమ కదా, అందులో నిజం ఉంటే ఎవరైనా పడిపోతారు. ట్రై చేయి. హలో మేడం. అమ్మాయిల మీద ప్రేమ ఉండాలి, పెద్దవాళ్ల మీద గౌరవం ఉండాలి. నీకు ఈ మధ్య చాలా విషయాలు తెలుస్తున్నాయే. ప్రేమ కదా, తెలుసులా చేస్తున్నాయిలే. సరే సరే, బోట్ వచ్చినట్టుంది, బయలుదేరదామా? తప్పదు కదా మేడం, పదండి. చాలు గుర్తు రాబు నిమిషాలు, అల్లుకోబ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు, కథలు కథలు మొదలేక కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు, వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు, పిలిచే గాలి లేకుండా ఉంటే చాలు, నేనే నాకు లేకున్నా నీతో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు,
నిమిషాలు అల్లుకోవ మనసంతా పరిమళాలు. ఏంటండి రాత్రంతా పడుకోకుండా ఇక్కడే ఉన్నారా? రాత్రి నుంచి కూతురు ఇంటికి రాకపోతే ఏమైందో అని కంగారు పడకుండా నీలా దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా పడుకోవడం నా చేత కాదే. అబ్బో, కూతురు అంటే మీ ఒక్కరికే ప్రేమ మరి. అయినా దేవన చిన్నపిల్ల, ఆడపిల్ల అచాలదా? అయినా శైలు రాత్రి ఇంటికి రాలేదని నేను టెన్షన్ పడుతుంటే తీరిగ్గా సలహాలు ఇవ్వమాక. ఇప్పుడు నేనేమన్నానని నా మీద కోపడతారు? ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నానని చెప్పే వెళ్ళింది కదా, ఎందుకంత టెన్షన్ పడ్డావు అన్నాను, అది కూడా తప్పేనా? వసుంధరా, నీకు ఓపిక్గా ఉంటే లోపలికెళ్ళి వంట పని చేసుకో, తీరిగ్గా ఉంటే పక్కింటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకో. అంతేగాని నాకు మాత్రం చిరాకు తెప్పించబాక, చాలా టెన్షన్లో ఉన్నాను. సరిపోయింది, రేపటి నుంచి మీ కూతురు చుట్టూ 4 బాడీగార్డులను పెట్టుకోండి. ఒకవేళ అది మర్చిపోయినా వాళ్ళన్న ఫోన్ చేసి చెప్తారు ఎలా ఉంది ఏం చేస్తూ ఉందని. వసుంధరా, వెళ్తున్నాను లేండి. నాన్నా, ఏంటమ్మా నాన్న ఏదో అంటున్నట్టున్నావు? నీకు అలా అర్థమైందా తల్లి? ఇప్పటిదాకా నీకేమైందో ఏంటోనని ఆయన క్లాస్ తీసుకున్నాడు, ఇప్పుడు నువ్వు కూడా నన్నేను. అయినా ఈసారి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మీ నాన్నను కూడా వెంట పెట్టుకుని వెళ్ళు, లేకపోతే ఆయనకి నిద్ర పట్టక కాలు కాలిన పిల్లిలా ఇక్కడిక్కడే తిరుగుతాడు. అంత వెటకారం అవసరం లేదులే. ఇదిగో శైలు ఇంటికి వచ్చేసిందిగా, నువ్వు వెళ్ళి లోపల నీ పని చూసుకపో. నేను రాత్రి నుంచి అదే పనిలో ఉన్నా, మీరే మీ కూతురు మీద ప్రేమతో పని మానుకుని మరీ ఇక్కడున్నారు. సారీ నాన్న, మీరింత కంగారు పడతారు అనుకోలేదు, ఇంకెప్పుడు నేను ఇలా చేయను, సారీ. పర్లేదమ్మా, కాకపోతే లేట్ అవుతుందని ఒక ఫోన్ చేసి చెప్పుంటే ఇంత కంగారు పడేవాడిని కాదు కదమ్మా. సరే లోపలికి వెళ్ళు. ఏంటో నిలబడి చూస్తున్నావు, లోపల తీసుకెళ్ళు. సరిపోయింది. అక్క బావా, త్వరగా రండి. ఏంటి బామ్మర్ది, బంధాలు బంధుత్వాలు లాంటి సినిమా ఏదైనా చూసొచ్చావా? పిలుపు మార్చి వరుసలు కల్పిస్తున్నావు. మీకు గుడ్ న్యూస్ చెప్తామని అక్క, నువ్వు ముందిట్రా, రండి చెప్తాను. అండి కాదు అక్కను, నాకు కొంచెం టైం పడుతుంది. రాజీ, ఆ కన్నీళ్ళేంటి, ఏమైంది? అక్క అని పిలిచావు కదా, నాకు ఆ పిలుపు కొత్తగా అనిపించిందిలే. సర్లే, దాని గురించి ఎందుకు కానీ, ఏదో గుడ్ న్యూస్ చెప్తానన్నావు, ముందు ఏంటో చెప్పు. గుడ్ న్యూస్ కదా, కొంచెం గ్రాండ్గా చెప్దామని. బామ్మర్ది, ఏం చెప్పినా మా ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పు. అంత రియాక్షన్ అవసరం లేదు బామ్మర్ది. నీ కారణంగా మా భార్య భర్తల రిలేషన్లో కొత్త రిలేషన్స్ పుట్టుకొస్తున్నాయి. ఓ, అంత జరిగిందా? విన్న నీకే అలా ఉంటే లైవ్ లో అనిపించుకున్నా, నాకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో బామ్మర్ది. నువ్వు ఊరుకో మావా, తమ్ముడు ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తే మధ్యలో డిస్టర్బ్ చేస్తావేంటి? నువ్వు చెప్పు తమ్ముడు. ఈ రోజుతో శైలుకి నాకు మధ్య ఉన్న డౌట్లన్నీ క్లారిఫై అయిపోయాక, ఎన్ని రోజులు నాదొక్కడిదే వన్ సైడ్ లవ్ అనుకున్నాను, కానీ శైలు కూడా రోజు ఇలాగే ఫీల్ అయ్యేది. ఏమని, నీది వన్ సైడ్ లవ్ అనే? తనది కూడా వన్ సైడ్ లో కాదని. బామ్మర్ది, నీకు ముందే చెప్పాను, ఏం చెప్పినా మా ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పని. అబ్బా, నాకు శైలు మీద ఎంత ప్రేముందో శైలుకు కూడా నా మీద అంతే ప్రేముంది. మరి ఇంకేంటి బామ్మర్ది, హ్యాపీ కదా, నెక్స్ట్ ఏంటి?
ఐడియాలన్నీ మైండ్లో పెట్టుకుని తిరగడానికి నేనేమన్నా త్రివిక్రమ్న పూరి జగన్నాథ్న ఏదో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ చేసే చిన్న డైరెక్టర్ని అలా డైరెక్ట్గా నెక్స్ట్ ఏంటని అడిగితే ఏం చెప్తాం బావా? కొంచెం ఆలోచించుకొని చెప్తాం. బాగుంది కదా. ఏంటి వాడు చెప్పిందా? కాదు మావా, అక్క బావా అన్న పిలుపు. నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావా? అదేనే, నేను బయలుదేరుతున్నాను అని చెప్తున్నాను. నాకు అక్కడ బోల్డంత పని ఉంది, వస్తాను. కర్మ అమ్మా, అబ్బా ఆగవే, ఆగు, అరే ఆగమంటుంటే ఆగు. అబ్బా నీకు ఆనందం కూడా ఆత్రంగానే ఉంటుంది. అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. బాలు మీద నాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. ఇప్పుడు నేను చాలా చాలా హ్యాపీ. ఏం జరిగిందో చెప్పమంటే అర్థమయ్యేలా చెప్పమని. ఎంత పొరపాటు జరిగింది! బాహుబలి సినిమాలో రాణ మీద అనుష్క పగ పెంచుకున్నట్టు మీ నాన్న కూడా అల్లుడు మీద అంత కోపం పెంచుకున్నారు. అయినా సరే, బాలునే నాన్నను ఒప్పించుకుంటాడు. మరి నువ్వేం చేస్తావు? చూస్తాను. అయినా అమ్మా, ఈ రోజుల్లో అమ్మాయిలు ఆశయాలు అంత ఈజీగా దక్కవు.